ఓకే, ఈరోజు మనం యాంకర్లో నెక్స్ట్ సెషన్ గురించి నేర్చుకుంటున్నాం అండి. సో దీంట్లో ఏం నేర్చుకుంటాం అంటే మనం డైరెక్టివ్స్ అని ఉంటాయి. సో ఈ డైరెక్టివ్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఎన్జి ఇఫ్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని ఇలా రాస్తాం. దీని తర్వాత మనకి ఎన్జి ఫర్ ఉంటుంది, స్టార్ ఎన్జి స్మాల్ ఉంటుంది, ఎఫ్ క్యాపిటల్ ఇలా ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఇంకొకటి ఉంటుందండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్జి స్విచ్. యాక్చువల్గా ఇది టూ థింగ్స్ అండి, ఒకటి డైరెక్టివ్స్ వస్తుంది, అలాగే మనం ప్రాపర్టీ బైండింగ్ కూడా చేయవలసి వస్తుంది అనమాట. నేను సింపుల్గా నేను ఏం చేస్తానంటే దీనికి ఎన్జి స్విచ్ అంత రాస్తాను. ఇది యాక్చువల్గా మనకి ప్రాపర్టీ బైండింగ్ అనమాట. దీని లోపల మనం ఎన్జి స్విచ్ కేస్ అని చెప్పేసి రాస్తాము, అవి మనం డైరెక్టివ్స్ కింద చెప్పుకోవచ్చు. అంటే సింటాక్స్ చూస్తే సిమిలర్గా ఉంటుంది అనమాట. స్విచ్ కేస్ ఇలా ఎన్ని కేసెస్ అయినా రాసుకోవచ్చు. ఇదేమో ప్రాపర్టీ బైండింగ్, దిస్ ఇస్ డైరెక్టివ్ కేస్ లాగా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో అయితే ఇవి ఎందుకు వాడతాము ఇదంతా మనం తెలుసుకునే ముందు జస్ట్ లెట్ మీ క్రియేట్ ఏ న్యూ కాంపోనెంట్ హియర్. సో ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఓకే, నా కమ్ టు సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. యాజ్ యూజువల్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఒక న్యూ కాంపోనెంట్ని తీసుకుంటారు. దిస్ ఇస్ ఫర్ డైరెక్టివ్స్. డైరెక్టివ్స్ డాట్ కాంపోనెంట్ డాట్ ఏస్. ఓకే, లెట్ మీ కాపీ దిస్ నేమ్ ఎందుకంటే దిస్ నేమ్ అని క్రియేట్ చేయాలి కదా. సో దిస్ నౌ కమ్ టు ద వ్యూస్, యాడ్ న్యూ ఫైల్, దెన్ దిస్ ఇస్ డాట్ ఎస్టిఎంఎల్. ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసేటువంటి స్టెప్స్ ఏనండి. సో డైరెక్టివ్స్కి వెళ్ళి హియర్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్. సో దానికి నేను బైండింగ్లో వాడినటువంటి స్ట్రక్చర్ తీసుకుని కాపీ దిస్ అండ్ క్లోజ్ పేస్ట్ హియర్. ఇక్కడ ఉన్న ఇవన్నీ తీసేస్తున్నాను. నౌ చేంజ్ దిస్ నేమ్ టు డైరెక్టివ్స్. ఓకే, అండ్ హియర్ ఆల్సో ఈ నేమ్ కూడా మార్చాలి కదా మనం. దిస్ ఇస్ డైరెక్టివ్స్. యాజ్ ఆఫ్ నౌ మనకు అందులో ఏం లేదు. సో వెన్ యూ బ్రౌజ్ యూ సీ నథింగ్ దేర్. సో ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో దెన్ వాట్ యూ నీడ్ టు డూ, ఫస్ట్ ద బేసిక్ థింగ్, ఆ కాంపోనెంట్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ నౌ డైరెక్టివ్స్ కాంపోనెంట్ అండ్ క్లాస్ నేమ్ ఈజ్ డైరెక్టివ్స్ కాంపోనెంట్. అండ్ తీసుకో దీన్ని ఏం చేయాలి, యూ నీడ్ టు మెన్షన్ హియర్ ఇన్ డిక్లరేషన్స్, రైట్? ఇవన్నీ మనం యూజువల్గా చేసేటువంటి స్టెప్స్. సో అయితే మనం దాన్ని బ్రౌజ్ చేయాలంటే వి నీడ్ టు క్రియేట్ ఏ నావిగేషన్ కదా. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక నావిగేషన్ని క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ మీ కాపీ దిస్ పాత్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. అండ్ దిస్ ఇస్ డైరెక్టివ్స్ కాంపోనెంట్ అండ్ హియర్ గివ్ ద నేమ్ యాస్ డైరెక్టివ్స్. ఇవన్నీ మనం ఇప్పటి వరకు రెగ్యులర్గా చేసినటువంటి స్టెప్స్ ఏంటి. సో ఇప్పుడు నేను దీన్ని బ్రౌజ్ చేస్తున్నాను. సో గో దేర్ అండ్ హియర్ దిస్ ఇస్ డైరెక్టివ్స్. ఓన్లీ మనకి ఈ మెనూ మాత్రమే కనిపి, ఎందుకంటే దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ యామ్ డాట్ కాంపోనెంట్ డాట్ ఎస్టిఎంఎల్. సో మీరు ఏం చేయొచ్చు, టు ఈజీ నావిగేషన్ యూ కెన్ రైట్ హియర్ అనదర్ రౌటింగ్. ఏం చేస్తారు, కాపీ చేసి పేస్ట్ చేస్తారు అండ్ ఈ నావిగేషన్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ దీనికి ఏం చేస్తామంటే ఆ నేమ్ ఇస్తాం డైరెక్టివ్స్ అని. నౌ సేవ్ ఇట్ అండ్ కమ్ టు ద బ్రౌజర్. నౌ హియర్ యూ హ్యావ్ ఏ లింక్ డైరెక్టివ్స్.
So, importers, bindings, then directives. So, as of now, HTML ఏమి ప్లేస్ చేయలేదు కాబట్టి యూ కెన్ సీ నథింగ్ అంటే ఏమిటి కనిపిస్తుంది మీకు, రైట్? సో ఈ డైరెక్టివ్స్ని ఎలా ఉపయోగిస్తామంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, హియర్ ఐ విల్ టేక్ ఏ బటన్ షో ఆర్ హైడ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇచ్చాను బటన్కి. నౌ ఇక్కడ నేను ఒక క్లిక్ ఈవెంట్ రాస్తున్నాను. క్లిక్ ఈవెంట్ ఇచ్చి ఇక్కడ ఏం కాల్ చేస్తానంటే, ఐ విల్ కాల్ హియర్ ఏ మెథడ్ టాగిల్ ఆర్ సంథింగ్ అదర్వైజ్ షో ఆర్ హైడ్ షో ఆర్ హైడ్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకున్నాను. తీసుకుని గో టు ద కాంపోనెంట్ అండ్ ఇక్కడ నేను షో ఆర్ హైడ్ అనే మెథడ్ని తీసుకున్నాను. సో ఇవన్నీ మనం ఇంతకుముందు సెషన్స్లో నేర్చుకున్నాం. నేను నా ఇంటెన్షన్ ఏంటంటే, హియర్ ఐ విల్ డిస్ప్లే సమ్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, వెల్స్ ఒక మెసేజ్ లేదా యా ప్లీజ్ విజిట్ అగైన్ చెప్పేసి టూ డివిస్ తీసుకున్నాను. మీరు ఇప్పుడు బ్రౌజర్కి వెళ్తే యూ కెన్ సీ లైక్ దిస్ హై వెల్కమ్ అండ్ ప్లీజ్ విజిట్ అగైన్. సో ఈ బటన్ కిందకి తీసుకుందాము. సో ఫర్ దట్ వాట్ వీ నీడ్ ఇక్కడ ఏం చేస్తా అంటే, ఐ విల్ ప్లేస్ ఏ బ్రేక్ అండ్ ఏనదర్ బ్రేక్ బ్రేక్ అన్నది న్యూ లైన్ క్రియేట్ చేస్తుంది. ఆల్ యూ నో అబౌట్ దిస్. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఈ రెండింటిలో ఏదో ఒక డివ్ మాత్రమే కనిపించాలి. ఓకే, సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఒకటి ఏదైతే విజిబుల్లో ఉందో అది హైడ్ అయిపోవాలి, హైడ్లో ఉన్నటువంటిది విజిబుల్ అవ్వాలి. అంటే దిస్ ఇస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మనం ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో నౌ దీనికోసం ఏం చేస్తామంటే, వీ నీడ్ టు యూజ్ ఎన్జి ఇఫ్. అది ఎలా వాడచ్చు అంటే, వీ నీడ్ ఏ వేరియబుల్ హియర్. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఈజ్ విజిబుల్ ఈక్వల్ టు ఫాల్స్. యూనో ఫాల్స్ అనేది బూలియన్ టైప్. సో ఈ వేరియబుల్ మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ స్టోర్ చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ దాన్ని ఉపయోగిస్తున్నాను. హౌ టు యూజ్, ఆల్రెడీ మీకు నేను ఈ నోట్ ప్యాడ్లో చూపించడం జరిగింది కదా. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఎన్జి ఇఫ్. సో దాన్ని ఇక్కడ వాడతా అనమాట నేను. సో ఎన్జి ఇఫ్ ఈక్వల్ టు, అక్కడ మీరు కాపీ చేసిన వేరియబుల్ ఇస్తారు, ప్లీజ్ కాపీ. ఓకే, సేమ్ సింటాక్స్ నేను దీనికి కూడా ఇస్తాను. సో అయితే ఒకటేమో డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, ఇంకొక దానికేమో నాట్ అప్లై చేస్తున్నాను. అంటే ఎప్పుడప్పుడు ఒకటి కనిపిస్తే ఒకటి హిడెన్ అయిపోతుంది అనమాట. సో దాట్ యూ క్యాన్ సీ. సో బ్రౌజర్కి వచ్చి చూస్తే నౌ యూ హ్యావ్ ఓన్లీ వన్. ఇప్పుడు వాట్ వీ నీడ్ టు డూ, కాంపోనెంట్కి వచ్చి కాంపోనెంట్లో ట్రూ పెట్టండి. ప్రస్తుతానికి మీకు ప్లీజ్ విజిట్ అగైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ప్లేస్ దిస్ యాజ్ ట్రూ. మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈక్వల్ టు పెట్టాలి. నౌ కమ్ టు ద బ్రౌజర్, నౌ హియర్ యు కెన్ సీ హై వెల్కమ్. సో ఇప్పుడు ఏంటంటే, దీన్ని మళ్ళీ మీరు ఫాల్స్ చేశారనుకోండి, దెన్ యూ కెన్ సీ విజిట్ అగైన్ సేవ్ and come to the browser. And the, instead of changing manually in component, manu em cheyali ee variable ni button lo change cheyalanu. Danike em chestante nenu is visible ante ela access cheyalam kada, you need to access like this dot is visible equal to not this dot is visible. అంటే నాట్ ఏం చేస్తుంది, ట్రూ అయితే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈజ్ విజిబుల్ ఫాల్స్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశారో ఫాల్స్ నాట్ అంటే నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుంది ట్రూ అవుతుంది. సో ఈజ్ విజిబుల్కి ట్రూ అసైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ టైం ఈజ్ విజిబుల్ ట్రూ ఉంది అనుకుంటాం, నాట్ ట్రూ అంటే ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది, అంటే రివర్స్లో దానికి అసైన్ చేస్తుంది అనమాట. రైట్, సో ఈ చిన్న సింటాక్స్ మీరు యాడ్ చేయడం వల్ల నౌ గో టు ద బ్రౌజర్. సో బై డిఫాల్ట్ ప్లీజ్ విజిట్ అగైన్ అని ఉంది కదా, వెన్ యూ క్లిక్ ఆన్ షో వెల్కమ్ అని చూపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే విజిట్ అగైన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఈ ఇక్కడ బటన్ నేమ్ కూడా షో ఆర్ హైడ్ అని ఉంది కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో హై వెల్కమ్ అన్నప్పుడు మీరు హైడ్ అని చూపించాలి. ఓకే, వెన్ యూ క్లిక్ ప్లీజ్ విజిట్ అగైన్ అని ఉంది కదా, ఇక్కడేమో షో అని చూపించాలి. దానికోసం ఏం చేస్తారంటే కాంపోనెంట్ కాదు, వీ నీడ్ టు గో టు ద ఎస్టిఎంఎల్. ఎస్టిఎంఎల్కి వెళ్ళి నౌ హియర్ ఈ టెక్స్ట్ అనేది వీ నీడ్ టు అప్లై బేస్డ్ ఆన్ ద కండిషన్ అనమాట. దీనికి కూడా ఏం చేస్తారంటే సింపుల్లీ యూ కెన్ రైట్ లైక్ దిస్ ఇంటర్పోలేషన్ సింటాక్స్ అండ్ నౌ ఈజ్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ. అయితే మీరు ఏమని చూపించాలి, ఈ నీడ్ టు డిస్ప్లే హైడ్ అంతే కదా, అంటే వెల్కమ్ అని చూపించినప్పుడు మీరు హైడ్ అని చూపించాలి. దెన్ లేదు ఫాల్స్ అయితే కనుక ఈ నీడ్ టు డిస్ప్లే షో. సో ఇలా చేంజ్ చేస్తున్నాను. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాము, క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ ఉంటుంది. బిఫోర్ దట్ మనం ఒక కండిషన్ ప్లేస్ చేస్తాము, ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకసారి ఆ టెర్నరీ ఆపరేటర్ గురించి తెలుసుకోండి, యూ గెట్ క్లారిటీ. సో నౌ హియర్ దిస్ షో అనేది షో అనగానే ఇఫ్ యూ క్లిక్ హైట్ కింద మారిపోయింది, ఇక్కడ నా హై వెల్కమ్ అని వస్తుంది. అండ్ షో అండ్ రైట్ వెరీ సింపుల్ ఓకే. ఇలా మనం ఈ ఎన్జీఎఫ్ అనేది ఉపయోగించవచ్చు. ఓకే, ఇక్కడైతే క్లియర్ కదా. సో నౌ వీ గో త్రూ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఎన్జీ స్విచ్. రిఫర్కి కొంచెం ఎక్స్ట్రా చేయవలసి వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఎన్జీ స్విచ్ చూసి దెన్ వీ గో ఫర్ ఫర్. సో ఈ స్విచ్ ఎలా పనిచేస్తుంది టెక్నికల్గా, మనం ఇంతకు ముందు లాంగ్వేజెస్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది స్విచ్ అని చెప్పేసి, స్విచ్ రాసి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. రైట్, సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏముంటాయి, మనకి మల్టిపుల్ స్విచ్ కేసెస్ ఉంటాయి, కేస్ వన్ కేస్ టూ ఇలా రాస్తాం. దిస్ ఇస్ ద సింటాక్స్. ఒకవేళ ఏది లేకపోతే మీకు ఏముంటుంది అక్కడ డీఫాల్ట్ కేసు అనేది ఉంటుంది. ఇలా ఎన్ని కేసెస్ అయినా ఉంటాయి, దెన్ ఫైనల్లీ యూ హ్యావ్ డీఫాల్ట్. ఈ డీఫాల్ట్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఇస్ ట్రెడిషనల్ కేస్, సేమ్ సిమిలర్గానే మనకి ఇక్కడ ఎన్జీ స్విచ్ అండ్ ఎన్జీ స్విచ్ కేస్ అనేది ఉంటుంది. సో దీనికోసం what we do here, first I will take a variable like username or user role equal to, just I'm taking like admin. Okay, now come to the HTML and here how we can implement this. Take a div. Now write something new welcome and take here some message and then some new welcome to the admin. So we have other than admin like normal user and the default case.
Just I'm taking this simple example. Now, intention is that admin is not the same. User is this block. In case ever one, we need to display this default one. This is our example we are trying to implement. So, we will compare this component like this switch expression and the top div key also. తర్వాత ఈ కేసెస్ అనేవి ఈ ఇన్నర్ టివికి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ డిఫాల్ట్కి లాస్ట్ ఉన్న ఈ డిఫాల్ట్కి ఇస్తారు అన్నమాట. నా హౌ టు ఇంప్లిమెంట్ దిస్ వన్. ఇనిషియల్గా మనం చెప్పుకున్నట్టుగా ఇది ఇక్కడ ఎన్జే స్విచ్ అనేది ఎలా ఇది ఎలా ఉపయోగించాలి అంటే లైకే ప్రాపర్టీ బైండింగ్. సో యూ నో హౌ టు బైండ్ ద ప్రాపర్టీ. ఏం చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్లో స్క్వేర్ బ్రాకెట్ హియర్ ఎన్జే స్విచ్. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ అంటే ఏమి ఇవ్వాలి, మీరు ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేశారు కదా, ఇది ఇవ్వాలి, యూజర్ రోల్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నా ఇన్నర్ డివ్లో వి నీడ్ టు యూజ్ దిస్ స్టార్ ఎన్జీ స్విచ్ కేస్. సో ఇది ఎలా అంటే మనం ఎన్జీ వాడాం కదా, అలా డైరెక్ట్గా వాడచ్చు మీరు. ఎన్జీ స్విచ్ కేస్ ఈక్వల్ టు now how I am giving like this. So admin, at the same time this is for user and this is for the switch. Now here ikkada ila condition raayam. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎన్జీ స్విచ్ డిఫాల్ట్ అని ఉంటుంది, అది ఇచ్చేస్తాం డైరెక్ట్గా. కేస్ బదులుగా డిఫాల్ట్ అని ఇస్తాం. ఓకే, సేవ్ అండ్ రన్ దిస్. చూడండి, ఇక్కడ వెల్కమ్ టు ద అడ్మిన్ అని మాత్రమే మీకు కనిపిస్తుంది. నౌ గో టు ద కాంపోనెంట్ అండ్ దే చేంజ్ దిస్ టు యూజర్. అంటే ఇప్పుడు యూజర్ లాగిన్ అయ్యాడు అనుకుందాం, అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, వెల్కమ్ టు ద యూజర్ అని కనిపిస్తుంది. ఎవరు కాదు, గెస్ట్ అనుకుందాం. అప్పుడు మనకి ఏం కనిపించాలి, అడ్మిన్ కూడా కాదు, యూజర్ కూడా కాదు. సో ది డిఫాల్ట్ వన్ కనిపించాలి. ఓకే, సో దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్ ది స్విచ్ అండ్ స్విచ్ కేస్. యా, అంటే ఇప్పుడు చూడండి ఈ సింటాక్స్ ఎలా ఉంది మీకు. ఎన్జీఎఫ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మీరు డబుల్ కోట్లు ఇవ్వాలి వాల్యూని, రైట్? ఇక్కడ మీరు డబుల్ కోట్లు ఇవ్వాలి, కానీ మీరు ఇక్కడ కాంపోనెంట్లు ఇచ్చినటువంటి వాల్యూ డబుల్ కోట్లో ఉంది కదా. కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని సింగిల్ కోట్ కింద మార్చాను అనమాట. సింగిల్ కోట్లో నేను డబుల్ కోట్లో అడ్మిన్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండకపోతే ఏం చేయొచ్చు, ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే నేను సింగిల్ కోట్లో ఇచ్చాను, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీన్ని మా టాప్లో మీకు అవుటర్ సైడ్ డబుల్ కోట్స్ ఉంటాయి, విత్ ఇన్ దట్ మీరు సింగిల్ కోట్లో ఎడ్మిన్ డ్రైవర్స్ వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. ఈ సిచ్యువేషన్ మీకు చాలా చోట్ల రావచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇప్పుడు మనకి కోట్స్ మళ్ళీ కోట్స్ పెట్టవలసి వస్తుంది. డబుల్ కోట్లు మీరు డబుల్ కోట్ పెట్టలేరు, సింగిల్ కోట్లు మళ్ళీ సింగిల్ కోట్ పెట్టలేరు. అటువంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూస్ దిస్. ఓకే, సో సేమ్ మీకు అవుట్పుట్ వస్తుంది. నో ద లాస్ట్ వన్ ఈజ్ ఎన్జీ ఫర్. సో ఈ ఎన్జీ ఫర్ నేను మీకు నేను చూపించాను ఎలా వాడుతున్నాం అనేది. వెన్ వీ హ్యావ్ కలెక్షన్, ఆ కలెక్షన్ ఇటరేట్ చేయడానికి ఈ ఎన్జీ ఫర్ అనేది ఉపయోగపడుతుంది. సో లెట్ మీ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ హియర్. ఒక అరేని తీసుకుంటున్నాను నేను. సో యూజర్ నేమ్స్ అని చెప్పేసి ఒక అరే తీసుకుంటున్నాను. యూ నో హౌ టు డిక్లేర్ ఇట్, రైట్? సో ఇలా ఇక్కడ ఏం చేస్తామంటే నేను నేమ్స్ ఇస్తున్నాను ఏబిసి, దెన్
XYZ, then LMN, then PQR, few names I have taken, few names. Now I want to display all these names in HTML. And ఈ వ్యూలో రెండర్ చేయాలనుకుంటున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూస్ ద ఎన్జీ ఫర్. సో దీన్ని ఎలా ఉపయోగిస్తాం అంటే, నా డెక్లరేటివ్ ఓకే సమ్ హెడ్ ఆన్ యూజర్స్ లైక్ దిస్ H3. నౌ యూజువల్గా మీరు హార్డ్ కోడ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ ఇట్ హి, యూ నీడ్ టు రైట్ లైక్ దిస్ ఏబిసి, దెన్ ఎక్స్వైజెడ్ ఇలా రాయాలి కదా, ఇలా ఎన్ని ఉంటే అన్ని రాయవలసి వస్తుంది. కమ్ టు ద బ్రౌజర్ అండ్ యూ క్యాన్ సీ. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆ పారాగ్రాఫ్ తీసుకుని, ఇన్స్టెడ్ ఆఫ్ పారాగ్రాఫ్ యూ కెన్ గో విత్ సమ్ ఇది ఎనీథింగ్, యూ కెన్ టేక్ డివ్ ఆల్సో హియర్ అండ్ దిస్ ఆఫ్ హియర్. సో ఈ డివ్ని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేట్ చేస్తాను అనమాట. దానికోసం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఎన్జీ ఫర్ తీసుకుంటాం. ఎన్జీ ఫర్ ఈక్వల్ టు సింటాక్స్ ఎలా ఉంటుందంటే, యూ నీడ్ టు యూస్ హియర్ లెట్ కీబోర్డ్ ఓకే, దెన్ వేరియబుల్ యూజర్స్ కదా, సో లెట్ మీ టేక్ యువర్ యూ అంటే యూజర్, దెన్ ఆఫ్ సోర్స్. వాట్ ఈజ్ అవర్ సోర్స్? సోర్స్ ఈజ్ యూజర్ నేమ్స్ ఫ్లోర్ అని పెడుతున్నాను. సో నౌ హియర్ యూజర్స్. సో అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కౌంట్ ఎంత ఉంది, 1, 2, 3, 4 కదా. సో 4 times ఇటరేట్ అయిపోతుంది మీకు. So go to the browser and you hear save cheyaledini. Yeah, sometimes we do this silly mistake. Chudandi ikkada save ayinda ledha anedi meeru component pain chuste star symbol undi kada, in the sense meeru save cheyaledu anartham anamata. So save it. యా సక్సెస్ఫుల్గా రన్ అయింది, ఒకటి ప్రాసెస్ ఓకేనా. సో కొంచెం కంగారు పడకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. నా ఇక్కడ మీరు బైండ్ చేయకపోయినా, ఇఫ్ యూ గివ్ సమ్ స్టాటిక్ వాల్యూ, ఇట్ హ్యాస్ టు ఇటరేట్. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇక్కడ పోయి ప్రింట్ చేశారా లేదా అనేది దానికి అనవసరం. ఏమవ్వాలి, 4 items ఉన్నాయి కాబట్టి 4 times మీకు ఏబీసీ చూపిస్తుంది అన్నమాట. దట్ ఈస్ అప్ టు యూ, ఆ వాల్యూ మీరు చూపించాలా లేదా అన్నది. ఆ వాల్యూ చూపించడానికి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇంటర్పోలేషన్ సింటాక్స్ తెలుసు కదా మీకు. ఇందులో ఇట్స్ హోల్డ్స్ ద వాల్యూ అనమాట, ఈచ్ ఇటరేషన్లో ఆ ఇటరేషన్లో ఉన్నటువంటి ఆ వాల్యూని అంతా ఇది హోల్డ్ చేస్తుంది. సో సింపుల్ ఇన్ ప్రింట్ లైక్ దిస్ అండ్ గో టు ద బ్రౌజర్, సేవ్ ఇట్ అండ్ గో టు ద బ్రౌజర్. సో ఈ ప్లేస్లో మీరు డివ్ కాకుండా ఒక అన్ ఆర్డర్ లిస్ట్ తీసుకోవచ్చు, ఆర్డర్ లిస్ట్ తీసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు ఓకే. ఇలా మనం దీన్ని ఉపయోగించవచ్చు అండి. అయితే సమ్ టైమ్స్ మనం ఏం చూపించాలి అంటే, వీ నీడ్ టు డిస్ప్లే ద ఇండెక్స్, అంటే సీరియల్ నెంబర్ 1, 2, 3 అలా చూపించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఇక్కడ చూపిస్తున్న లిస్టుతో పాటుగా ఇండెక్స్ కూడా చూపించవలసి వస్తుంది. What we can change like this, in let I equal to index and stuff. So but id em chestundante, index, you know the concept of arrays or collections. So index value starts with the 0 anamata always. Kabatti when you print I value here, then ikkada I value ni kuda print chestunnam. For that I am using same syntax. కానీ ఇక్కడ ఏం చేస్తాను, నేను హైని ప్రింట్ చేస్తాను, చేసి ఇక్కడ ఒక హైఫన్ యాడ్ చేస్తున్నాను. నౌ సేవ్ ఇట్ అండ్ గో టు ద బ్రౌజర్, యూ కెన్ సీ లైక్ దిస్ 0 ABC 1 XYZ 2 LMN
అంటే ఇది మనకి ఇండెక్స్ ఇస్తుంది. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ జీరో కదా, కాబట్టి ఇనిషియల్గా జీరోతో స్టార్ట్ చేస్తుంది. బట్ మన ఎండ్ యూజర్కి సమ్టైమ్స్ ఏమని చూపించాలంటే వీ నీడ్ టు డిస్ప్లే 1, 2, 3 లైక్ దట్. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా దీనికి i+1 అని పెట్టేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మీకు 1, 2, 3 కూడా చూపిస్తుంది. ఇలా మీరు ఈ ఇండెక్స్ని యూజ్ చేసి సీరియల్ నెంబర్ కూడా ప్రింట్ చేయొచ్చు. So let me explain the syntax of for each for you. So usually even in C sharp also we have the for each. Changes on the for each, then data type, variable name in source. ఇది మనకి C sharp లో ఉన్నటువంటి syntax అన్నమాట. Okay. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటిజర్ ఇంటిజర్ అరేని మీరు ప్రింట్ చేయాలనుకోండి, యూజ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, సి షార్ప్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఇంటిజర్ అరే నేమ్ ఏదైనా కావచ్చు, ఏబిసి యూనో ఆల్ ద రూల్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఏదైతే సింటాక్స్ మనం ఫాలో అవ్వాలో దట్ యూ కెన్ యూస్. ఇన్ అన్నది కీవర్డ్, సోర్స్ అన్నది ద అరే నేమ్ ఆర్ ఏ కలెక్షన్ నేమ్ ఆర్ ఏ డేటా సోర్స్ నేమ్ వాట్ ఎవర్ ఇలా వాడతాం. సో అప్పుడు ఇది యాంగులర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది మీకు, సేమ్ థింగ్, ఇది కూడా మీరు వాడుతున్నారు కదా, ఎలా వాడుతున్నారు, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో ఎన్జి ఫార్ ఓకే. ఇప్పుడు ఈ సేమ్ ఈ పెరాన్సిస్లో ఫస్ట్ ఇక్కడ డేటా టైప్ బదులుగా ఆల్వేజ్ యూ నీడ్ టు యూస్ లెట్. దెన్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఉంది కదా, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ నేమ్. అంటే మనం ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ దట్ ఈస్ యూజర్స్ నేమ్స్, కాబట్టి యూ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు స్టూడెంట్స్ని ప్రింట్ చేస్తున్నారనుకోండి, స్టూడెంట్ అని తీసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. తర్వాత ఇక్కడ ఇన్ ప్లేస్లో ఏముంటుందంటే ఇక్కడ ఆఫ్ కీవర్డ్ ఉంటుందన్నమాట. దెన్ సోర్స్ నేమ్, వాట్ ఈస్ అవర్ సోర్స్ నేమ్, యూజర్ నేమ్స్ సేమ్ ఉంటుంది, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే సేమ్.